హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాపల్లె వంట ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే నేనైతే ఫేస్ ప్యాక్ వేసుకున్నాను మా దీవినాకి అప్లై చేసా అనమాట ఇంకా అది కొంచెం మిగిలితే వేసేసుకున్నాను ఫేస్కి మొత్తం అప్లై చేసుకున్నాను అనమాట నెక్స్ట్ అయితే ఇంకా ఈవినింగ్ టీ తాగిన తర్వాత గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకున్నాను చేసిన తర్వాత వంట ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అప్పుడు చేసేటప్పుడు గుర్తొచ్చింది నాకు బౌల్లో కొంచెం ఉంటే అది మూత పెట్టేసి పక్కన పెట్టాను అనమాట దాన్ని పడేయడం ఎందుకని నా ఫేస్కే మొత్తం రాశాను దాంట్లో ఏమేమి వేసాను పెరుగు లెమన్ జ్యూస్ పసుపు అది వేసి దీని ఫేస్కి నెక్కి హ్యాండ్స్కి మొత్తం అంతా అప్లై చేశాను అనమాట అరకు వెళ్ళొచ్చినప్పటి నుంచి ఆ వాటర్ ఫాల్స్లో ఆడి ట్యాన్ అయిపోయింది మొత్తం అంటే ఆయిలీగా కొంచెం పైన పైన జిడ్డుగా అలా పట్టేసింది దానికోసం అనేసి పెట్టాను ఇన్ని రోజులు కుదరలేదనమాట స్కూల్కి వెళ్ళడం షూటింగ్కి వెళ్ళడం దానివల్ల పెట్టలేకపోయాను ఇంకా నిన్న ఇంట్లోనే ఉన్నారు దీవెనాకి ఫేస్ ప్యాక్ వేసేసి మిగిలింది పక్కన పెట్టేశాను పక్కన అయితే ఇంకా రైస్ కూడా అవుతుంది టీ తాగిన తర్వాత వెంటనే రైస్ పెట్టేసి పెట్టేస్తాను అనమాట ఈవినింగ్ పిల్లలు తొందరగా తింటారు కదా వాళ్ళు తొందరగా తింటేనే మనకి కొంచెం పని తొందరగా అయిపోద్ది తొందరగా పడుకుంటారు తొందరగా లెగిస్తారు చిరాకు పెట్టకుండా ఉంటారనమాట నిద్ర కూడా సరిపోతుంది పిల్లలకి స్కూల్ లేనప్పుడు మాత్రం ఎలాగో లెవెన్ ట్వెల్వ్ వరకు కూడా ఉంటారు ఒక్కొక్కసారి అయితే సండేస్ అప్పుడు ఆ టైంలో సాటర్డే రోజు నైట్ అట్లా ఇంకా రోజు మాత్రం తొందరగా తినిపించేసి తొందరగా పడుకోబెట్టేస్తాం తినపించడం ఏమి ఉండదు వాళ్ళే తింటారు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ వాళ్ళంతటా వాళ్ళే తినేలాగానే నేను అలవాటు చేశాను అనమాట గెస్ దీవెన దీవెన్ బాబు కూడా లెవెన్ మంత్స్ ఉన్నప్పటి నుంచే చిన్న మేము తింటూ ఉంటే ప్లేట్లో పెడితే పక్కన కూర్చొని తినేవాళ్ళు దీవెన్ బాబుకే మాట లేటుగా వచ్చాయి దీవెనాకేమో నడక లేటుగా వచ్చిందనమాట అంటే అంటే వీడికి కొంచెం నత్తి పోతూ ఉంటుంది అనమాట ఎస్ అని వచ్చేది అర్థం కాకపోయేది నాకే అర్థమయ్యేది ఎక్కువ ఇప్పుడు బాగానే మాట్లాడితే వాళ్ళ అక్కకు కూడా అర్థమయ్యిద్ద చెప్తున్నాడు నెక్స్ట్ అయితే నాకు గిన్నెలు క్లీన్ అయిపోయింది కిచెన్ అంతా క్లీన్ చేశాను నెక్స్ట్ ఇంకా మా ఆయన వచ్చేసి ఏం రాసుకుంటున్నావు అని అడుగుతూ ఉన్నారు ఏదో ఫేస్ ప్యాక్ మీకు కూడా వెయ్యని అన్నాను నా కొద్దమ్మా అని టీవీ చూస్తున్నారనమాట అన్నం కూడా వండేసాను అయిపోయింది పక్కన పాలు పెట్టేశాను ఈవినింగ్ తీసుకొస్తాం ఎక్కువ పాలు అయితే ప్యాకెట్స్ ఎందుకంటే ఈవినింగ్ పాలు వస్తాయి లేదంటే మార్నింగ్ అయితే వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ పిల్లలు ఏదైనా తాగి వెళ్ళాలన్నా మళ్ళీ వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చేసరికి లేట్ అవుతుంది అనేసి నైట్ పాలే తీసుకొస్తాము ఒక ప్యాకెట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి టూ లీటర్స్ తీసుకొస్తాం టూ డేస్కి ఒకసారి మళ్ళీ డైలీ వెళ్ళడం ఎందుకని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఆ ప్యాకెట్ ప్యాకెట్ తోటి ముందు బాటిల్స్ ఇచ్చేవాళ్ళు అది క్లీన్ చేయడం పాలు విరిగిపోవడం స్మెల్ రావడం అన్నీ ఎందుకనేసి అన్ని అన్నీ కూడా దొరకవు కదా బాటిల్స్ అంటే ఇప్పుడైతే ప్యాకింగే చేస్తున్నారనమాట ఆల్రెడీ మన వీడియోస్లో చాలాసార్లు చూసే ఉంటారు ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి కాగబెట్టేసాను రైస్ అయిపోయింది ఇప్పుడు కర్రీ చేస్తున్నాను ఆల్రెడీ కాకరకాయ ఫ్రై రసం అవి ఉన్నాయి కొంచెం రెండు ఉల్లిపాయలు వేసేసి ఎగ్గు కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఉల్లిపాయలు నీళ్ళలో వేస్తే కొంచెం నీళ్ళు రాకుండా ఉంటాయి మా వారిని ఉల్లిపాయలు కట్ చేయమంటే నేను చేయనమ్మా అని పచ్చిమిర్చి ఒకటి ఇవ్వండి అని తీసుకొచ్చి దడుచుకొని వెళ్ళిపోతున్నారు ప్యాక్ చేసుకొని చూసి కర్రీ మాత్రం ఆయనకే చెప్పాను ఎగ్ ఒకటి బాగా చేస్తారు కాకపోతే కొంచెం కారం ఉప్పేయాలంటే భయం వేస్తాను అనమాట ఎంత వేయాలో తెలీదు ఉల్లిపాయలు ఫుల్ రేట్ ఉంది కదా ఎయిటీ రూపీస్ ఉంది కిలో అంటే మేము తీసుకొచ్చినప్పుడు మొన్న అందుకనేసి రెండే కట్ చేశాను లేదంటే మా ఇంట్లో కేజీకి నా నెలకి నాలుగు ఐదు కేజీలు దాకా ఈజీగా పడతాయి అనమాట నాలుగు కేజీలు ఐదు కేజీలు ఒక్కొక్కసారి మేము కుకింగ్ వీడియో చేస్తాం కాబట్టి ఒక్కోసారి ఐదు ఐదున్నర ఆరు కేజీలు అయిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువగా తింటాము కర్రీలో అయినా తాలింపులో నేను చాలా వేస్తాను రెండు మూడు ఉల్లిపాయలు అయితే కంపల్సరీ వేస్తాను అనమాట టేస్ట్ బాగుంటుంది మంచిది కూడా ఉల్లిపాయలు తింటే ఇంకా పచ్చివి తింటే ఇంకా మంచిది ఎందుకు తెలియదు కానీ అందరికీ ఉల్లిపాయలు అంటే మా ఇంట్లో నిమ్మకాయలు ఉల్లిపాయలు ఇలాంటివి బాగా సేల్ అవుతాయి అన్నమాట ఎగ్స్ అది ఎంతసేపు ఉంచుకుంటా ఇంకా అడుగుతున్నారు ఇప్పుడే కదా పెట్టుకుంది కొంచెం డ్రైగా అవ్వాలి జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచుకుంటే చాలా ఏదైనా ప్యాక్ ఫేస్కి తాలింపు వేసేసి నేను ఇంకా కర్రీ మా వారికి అప్పచెప్పేసి వెళ్ళాను నెక్స్ట్ పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు మార్నింగే నాకు ఊడ్చి కడిగి టిఫిన్స్ మార్నింగ్ మళ్ళీ ఊడ్చి ముగ్గేసి టిఫిన్స్ ఏం చేయాలంటే కొంచెం మెలకు రాలేదనుకోండి లేట్ అయిపోతే నాకు కొంచెం పని హడావుడి అవుతుంది ఇంకా మామూలుగానే టెన్షన్ బస్ వచ్చేస్తుందని ఇంకా అది పెట్టుకోకుండా నేను చాలా రోజుల నుండి నైటే ఊడ్చేసి మొత్తం మోటార్ వేసేసుకొని క్లీన్ చేసుకొని మొగ్గు పెట్టేసుకొని పడుకుంటాం అనమాట హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రం మామూలుగా లేస్తాను కొంచెం లేటుగా లేస్తాం కాకపోతే అప్పుడు కూడా కుదిరిన పండగలప్పుడు మాత్రం పొద్దున్నే చేస్తాము టైంను బట్టి ఏదైనా మార్నింగ్ ఇంకా బయటికి వెళ్ళాలి వేరే పని కూడా ఉంది అనుకుంటే బిజీగా ఉంటే కుకింగ్ ఛానల్ బయటికి వెళ్ళేది ఉంది కదా అది ఉందనుకుంటే కనుక నైటే మాక్సిమం గిన్నెలు కిచెన్ ఊడడం తోడ్చడం ఈవినింగ్ బట్టలు మిషన్లు వేయడం ఆరేయడం అన్నీ చేసేస్తాను మార్నింగ్ లేసి వాళ్ళని పిల్లల్ని రెడీ చేసి వంట చేసి టిఫిన్ పెట్టేసి మేము రెడీ అయి వెళ్ళిపోయేలాగానే చూసుకుంటాం అన్నమాట చాలా అని అడుగుతున్నారు అక్కడ సాల్ట్ సాల్ట్ మాత్రం బాగా వేస్తారు ఉప్పు ఎక్కువగా తింటారు మా వారు తగ్గించన్నా కూడా తగ్గించట్లేదు నేనైతే అలా తినను నేను చేస్తే మాత్రం కొంచెమే వేస్తాను కర్రీలో మా వారు ఎక్కువ వేసుకుంటారు నేను చేసిన కర్రీలో కూడా మళ్ళీ సెకండ్ టైం వేసుకుంటారు మామూలుగా అన్నం పెట్టేసి ఇస్తే ఇంకా వేసుకోరనమాట అంద అన్ని అన్నం కూరలు అవన్నీ పెట్టేస్తే కంపల్సరీగా రెండోసారి వేసుకుంటారు ఎగ్స్ కొట్టడం అంటే భయం వంట ఎగ్స్ అందులో పడిపోయింది ఆ పింక్ అంతా నువ్వే చేయి నేను చేయను నాకు రాదనేసి అంటున్నారు ఇంక అందుకని నేను మళ్ళీ పిలిస్తే మళ్ళీ వచ్చి ఎగ్స్ చేసేసి దాంట్లో వెళ్ళిపోయాను కర్రీ సిమ్లో ఉంచేసి టీవీ ఇక్కడ నుంచే చూస్తూ వంట అయితే చేస్తున్నారు ఇంకా ఎగ్ కర్రీ అవుతూ ఉంటుంది నేనేమో బయటకెళ్ళి క్లీన్ చేసి వస్తాను అలాగే మేము మా చెట్లకైతే వంకాయలు చాలా వచ్చాయి వేసింది నాలుగైదు మొక్కలు వేస్తే రెండు చచ్చిపోయాయి మూడు అనమాట అంటే మంచిగా వచ్చాయి పెద్ద పెద్దగా అయిపోయాయి ఫుల్ పూత పిందే కాయలు చాలా వెళ్ళాయి ఇంకొక త్రీ డేస్ అయితే మళ్ళీ వెళ్తాయి అనమాట దాదాపుగా నేను వన్ కిలో వరకు వంకాయలు అయితే కోసాను నిన్న చూపిస్తాను లాస్ట్లో చూడండి ఎన్ని వెళ్ళాయో చిన్న చిన్న మొక్కలకి అదనమాట ఎగ్గు కర్రీ అయితే ఇంక అవ్వలేదు ఇంకొక టూ మినిట్స్ ఉంచాలి సిమ్లో ఆయిల్ కొంచెం అయ్యే వరకు ఫేస్ ప్యాక్ పెట్టుకొని ఇంక నేను అన్నాను వంట అయిపోయింది కదా నేను వాటర్ కొట్టేసి ముగ్గు వేసేసి ఇంకొకసారి స్నానం అయితే చేసేసుకోవచ్చు అని అలాగే పెట్టేసుకున్నాను అనమాట ఇంక మొత్తం మొక్కలు కూడా ఒకేసారి నీళ్ళు కొట్టేస్తాను మార్నింగ్ ఏమో బకెట్తో వేస్తాను అనమాట ఏ టు ఆ టైంలో ఈవినింగ్ మాత్రం ఫుల్గా అది కొంచెం మడిలాగా ఉంది కదా గట్టు కట్టి దాన్ని నింపేస్తాను అవి ఎటువంటి మట్టి కాబట్టి లోపలికి వెంటనే పీల్చుకుంటుంది మాకైతే కూరగాయలు మాకింటికి సరిపడా సరిపోతున్నాయండి మిర్చి కూడా మొన్న కోసాను కదా అరకిలోకి ఎక్కువగానే కోసాను మిరపకాయలు కూడా బాగా స్పైసీగా ఉన్నాయి కొన్ని అయితే మా పొలం దగ్గర నుంచి తెచ్చినారు ఇంట్లో వేసిందేమో నేను తాలింపులో వేసేవి కారం లేని వేశాను ఇక్కడ చూసారా వంకాయలు తిని దింపుతున్నాను అక్కడ కార్ అడ్డుంది పక్కన పెట్టు అంటే మా వారికి పాపం కార్ అంటే చాలా ఇష్టము కార్ కొనాలని చూస్తున్నారు సిక్స్ మంత్స్ నుండి నేనే కొంచెం పెండింగ్లో పెడుతున్నాను ఫస్ట్ ఇల్లు కొనుక్కున్న తర్వాత కారు కొనుక్కోవాలని అదే మా ఇద్దరి మధ్య గొడవ కొంటే ఒకేసారి పెద్దది ట్రావెల్కి ఇబ్బంది లేకుండా కొనాలి అని ఇల్లు ఉంటే కారు ఉంటే బాగుంటుంది కానీ లేకుండా ఏం ఎందుకు ప్రస్తుతానికైతే అది చెందన్నే వాళ్ళది ఇంకా డ్రైవింగ్ రాదు కాబట్టి ఇక్కడే ఉంటుంది మా దగ్గరే మేమే అంటే మాకు అవసరం ఉన్నప్పుడు మేము తీసుకెళ్తాము చెందిన వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే దింపాలి అంటే కనుక వాళ్ళని దింపేసి వస్తాడనమాట అట్లా కాబట్టి నాకు నేను కొనుక్కోవాలి కారు మనం కూడా కొనుక్కోవాలి అని మా వారి పాప ఇప్పుడు వన్ ఇయర్ అనమాట పెండింగ్లో పెట్టబట్టి చూద్దాం నెక్స్ట్ కొనాలి అని ఇంకొకసారి ఇక ఆయన కొనాలనుకొని ఫిక్స్ అయితే మాత్రం ఇంకా కొనేస్తారనమాట చూడాలి లేకపోతే నాకేమంత ఇష్టం లేదు ఫస్ట్ ఇల్లు కొనుక్కున్న తర్వాత కారు కొనుక్కోవాలని నేను ఆయన ఫస్ట్ ఏది ఉంటే ఏంది ఎక్కడైనా పెట్టుకోవడానికి ఉంటుంది యూజ్ అవుతుంది ఏదన్నా వస్తువు ఉన్నప్పుడు అని అట్లా మా ఇద్దరి మధ్య గొడవ అనమాట ఏమంటారు ఫస్ట్ ఇల్లు ఉండాలా కారు ఉండాలా చెప్పండి నాకైతే ఫస్ట్ ఇల్లు కొనుక్కున్న తర్వాతనే కారు ఉంటే బాగుంటుంది అనుకో పార్కింగ్ దానికో సేఫ్టీ బాగుంటుందని నేను అనుకుంటున్నాను చూడాలి నెక్స్ట్లో నెక్స్ట్ ఇంక అంటున్నారు మళ్ళీ స్టార్ట్ చేశారనమాట నిన్నటి నుంచి కారు కొంటానని వస్తే త్వరలో కొత్త కారు రావచ్చు చూద్దాం చూసారు కదా వంకాయలు ఎన్ని తెంపాను ఇంక ఇక్కడికైతే అయిపోయింది పైన పోతొచ్చింది కదా అవి కూడా చాలా ఉన్నాయి ఇన్ని వంకాయలు అయ్యా అనమాట థ్యాంక్ యూ